వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా స్వీట్ కార్న్ సమోసాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెని తీసుకొని దీనిలో ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి. తర్వాత దీనిలో రుచికి తగిన ఉప్పు, ఒక స్పూన్ నూనెను వేసుకొని పిండిని ఒకసారి కలుపుకోవాలి. పిండంతా ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా నీళ్ళను పోసుకొని దీన్ని ఒక ముద్దలాగా చేసుకోవాలి. నీళ్లు ఒక్కసారి పోసుకోకూడదండి, కొంచెం కొంచెంగా పోసుకోవాలి. ఇలా పిండంతా ఒక ముద్దలాగా చేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని దీనిలో ఉడకబెట్టుకొని ఉంచుకున్న స్వీట్ కార్న్ గింజల్ని తీసుకోవాలి. తర్వాత దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, సన్నగా తరిగిన కొత్తిమీర, తగినంత ఉప్పు, కారం, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని దీన్నంతా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మైదాపిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం ఇలాగా ఒత్తుకోవాలి. అంతా ఇలా ఒత్తుకొని దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా ఉండల్లాగా చేసుకున్న తర్వాత కొంచెం మైదా పిండిని చల్లుకొని దీన్ని చాలా పలుచగా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇది మైదాపిండి సాగుతుంది కాబట్టి మనకి ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తుకోవాలండి. మనం చపాతీ చేసుకోవడం మొదలుపెట్టే ముందే స్టవ్ మీద తవాని కూడా పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇంత పలచగా మనకి ఎంత వీలైతే అంత పలచగా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద తవా వేడెక్కిందండి, దీని మీద కాల్చుకుందాం. ఫ్లేమ్ని హైలో పెట్టకండి, సిమ్లోనే పెట్టుకొని రెండు వైపులా కొంచెం కాలితే సరిపోతుంది. ఈ మైదాపిండి చపాతీలు కాల్చుకునేటప్పుడు నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేయకూడదండి, ఉత్త చపాతీల్ని కాల్చుకోవాలి. ఇలాగే మిగతా చపాతీలన్నిటినీ కూడాను కాల్చుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న గిన్నెని తీసుకొని దీనిలో ఒక 2 స్పూన్ల మైదాపిండిని వేసుకోవాలి. తర్వాత కొన్ని నీళ్ళని పోసుకొని దీన్ని జారుడుగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇవి మనం రెండు వైపులా కొంచెం వేడి చేసుకున్న మైదాపిండి చపాతీలండి. వీటిని 4 వైపులా అంచుల్ని కట్ చేసుకోవాలి. ఇలా అన్ని చపాతీలకి 4 వైపుల అంచుల్ని కట్ చేసుకుని వీటిని సమోసా షీట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా అన్ని చపాతీలకి 4 వైపుల అంచులు కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ వీటిని మధ్యలోకి కట్ చేసుకోవాలి. పెద్ద చపాతీ కనుక అయితే 3 కట్ చేసుకోవచ్చండి, మన చిన్నయ్యే కాబట్టి మధ్యలోకి ఒకటి కట్ చేస్తే సరిపోతుంది. అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సమోసాలని చుట్టుకుందాం. ముందు ఒక షీట్ని తీసుకొని ఇలా మధ్యలోకి మడుచుకోండి. ఆ మధ్యలో వరకు ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం ఈ మైదాపిండి పేస్ట్ని ఇలా రాసుకోవాలి. రాసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి.
ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈవైపు నంచుల్ని కూడాను ఈ మైదాపిండి పేస్ట్ని రాసుకోవాలి. తర్వాత దీన్ని ఇంకొక ఫోల్డింగ్ వేయాలి. ఇప్పుడు ఇది మనకి ఒక కోన్ లాగా వస్తుందండి. దీనిలో ఈ స్టఫింగ్ని పెట్టుకోవాలి. మనం స్వీట్ కార్న్ది కలుపుకొని ఉంచుకున్నాం కదా, ఆ స్టఫింగ్ని పెట్టుకొని మళ్ళీ అంచులకి మైదాపిండి అంతా రాసుకొని దీన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇలాగే అన్ని సమోసాలని ఇలాగే చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇవి చేయడం మొదలు పెట్టినప్పుడే స్టవ్ మీద నూనెను కూడా పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఇలా అన్ని చేసుకోవడం రెడీ అయిపోయిన తర్వాత వీటిని ఇప్పుడు నూనెలో వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ సమోసాలు రెండు వైపులు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. చాలా ఈజీగా చేసుకునే స్వీట్ కార్న్ సమోసా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.